ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ ప్రైజ్ సలో. ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వించినారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి ప్రతి ఒక్కరి సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించే దేవుడు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుడు మనం అడుగుతామో, మన జీవితంలో మన కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగించే దేవుడు. కాబట్టి ఎంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్రతి ఒక్కరు పాస్టర్ విలియం పిహెచ్పి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన లైఫ్లో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించే దేవుడు. కాబట్టి మరి ప్రార్థించుకుంటే స్తోత్రం. పరిశుద్ధుడా యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచండి. యేసే మీరు కార్యం చేయమని యేసునామ అర్చనా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, యోహాను 16:33, నాయందు మీరు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును అయినా ధైర్యము తెచ్చుకునుడి. హల్లెలూయా. అదండి దేవుడు ఏమంటున్నాండి, మనకి సమాధానం ఇస్తాడంట మొదటిగా. రెండవది, దేవుడు శ్రమ నుంచి, ఈ లోకంలో అనేక శ్రమలు మీకు ఉంటాయి, ఆ శ్రమల నుంచి విడిపిస్తాడంట. మూడవది, దేవుడు ధైర్యం తెచ్చుకోమంటుండు. నాలుగవది, జయం ఇస్తాడంట అండి. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీ నాలుగు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడండి. లోకంని మనం జయించే శక్తిని మనకి ఇస్తాడంట, శ్రమ నుంచి విజయం ఇస్తాడంట, శోధన జయించే శక్తిని మనకి ఇచ్చి మన లైఫ్లో మన కుటుంబంలో అనేక అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటాడంట. కాబట్టి ఈ లోకాన్ని మనం జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడంట. చాలామంది ఈ లోకాన్ని జయించడానికి బాధపడతూ ఉంటారు, దుఃఖపడతూ ఉంటారు, ఆవేదన చెందుతూ ఉంటారు. కానీ దేవుడు అంటుండే, ధైర్యం తెచ్చుకోండి, నేను మీకున్నాను, మీ శ్రమల నుంచి విడిపిస్తాను, మీ బంధకాల నుంచి విడిపిస్తాను, మీ ప్రయాసం ఏది వ్యర్థం కాదు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రయాసాన్ని దేవుడు వ్యర్థం చేయడంట. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, మీ లైఫ్లో కూడా మీ శ్రమ నుంచి విడిపిస్తాడంట, మీకు ధైర్యం ఇస్తాడంట, ఈ లోకాన్ని జయించే శక్తిని మీకు ఇస్తాడంట. ఈరోజు మీరు ధైర్యం కోల్పోయారేమో, మీ శ్రమను చూసి, మీ బాధను చూసి, మీ కుటుంబాన్ని చూసి, మీ పరిస్థితులను చూసి, ప్రతి దాని నుంచో దేవుడు ధైర్యం మీకు ఇస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన అందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో, అడుగుతారో, దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడంట, మీ స్థితిగతులను మారుస్తాడంట. మీకున్న ఏవైతే ఆర్థిక ఇబ్బందులు, ఏవైతే కుంగిపోతున్నారో, ఏదే విషయంలో నలిగిపోతున్నారో, అన్ని విషయంలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి, మీ శ్రమలన్నిటి నుంచి విడిపించి, ఈ నాలుగు విషయంలో దేవుడు మీకు తోడుగా ఉండి గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇస్తాడంట అండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, ఈ వాగ్దానం మీ జీవితాన్ని, మీ కుటుంబంలో, మీ బంధువులకి, మీ స్నేహితులకి, ప్రతి ఒక్కరికి నెరవేరాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించినగా కామెన్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభ, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు. నేను వారి శ్రమ, వారి బాధ, దుఃఖం, ఆవేదనను చూపించి వారికి ధైర్యాన్ని దయచేయండి, పిరికితనాన్ని తీసివేయండి యేసుప్రభ. ప్రతి ఆటంకాలన్నీ తొలగించి, ప్రతి దురాత్మ శక్తులు, మంత్రాలు, చీకటి శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభ. మీరు కార్యాలు జరిగించండి, ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి, ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించి దేవా ఈ సంవత్సరం, దేవా ఈ రోజంతా వారిని దీవించి ఆశీర్వదించండి. బర్త్డేస్ జరుపుకునే సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి యేసుప్రభ. ఎవరైతే అనారోగ్యంతో, బలహీనత ఉన్నారో వారిని బలపరిచి స్థిరపరచండి. ఎంతమంది గర్భఫలం లేదో వారికి గర్భఫలం దయచండి. కుమారుడు కుమార్తె కొరకు వెయిట్ చేస్తున్న కుమారుడు కావాల్సిన కుమారుడు, కుమార్తె కావాల్సిన కుమార్తెని ఇవ్వండి యేసుప్రభ. ఎంతమంది లైఫ్ సెటిల్ కాదు, సెటిల్ దయచండి. జాబ్స్ జాబ్ దయచండి. ఇంటర్వ్యూ కొరకు వెయిట్ చేసిన ఇంటర్వ్యూలో గొప్ప విజయం దయచండి. ప్రమోషన్ కొరకు, గవర్నమెంట్ జాబ్స్ కొరకు వెయిట్ చేసిన వారికి నేను గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఇంకా ఎవరు దేని కొరకు ప్రార్థిస్తున్నారు, దేని విషయం అడుగుతున్నారో, దేని విషయంలో నీకు ఆశ్రయిస్తున్నారు యేసు, వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చండి. వాళ్ళ లైఫ్ సెటిల్ చేయండి యేసుప్రభ. మ్యారేజ్ అవుతూ సహాయించండి. వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చండి యేసుప్రభ. అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్నారు యేసుప్రభ. థైరాయిడ్ కావచ్చు, నీటి బుడగలు కావచ్చు, గర్భఫలం కావచ్చు యేసుప్రభ. అనేక నానా రకాల రోగాలతో బాధపడుతున్న ప్రతి రోగం నుంచి విడిపించి, స్వస్థత విడుదల కలగ చేసి, వారి కుటుంబంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించి, ప్రతి ఒక్క ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడిపించి, మీరు కార్యం చేసి వారి కుటుంబాలను దీవించి ఆశించి బ్లెస్ చేయమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.